దగ్గర తుంబ ముస్తడై ప్రాజెక్టు తెలంగాణ ప్రాజెక్టులను కంప్లీట్ గా నీరు కారుస్తడై ఎన్నడు ఊహించలేవు మరి అక్కడేమో వాడు ఆర్టీ ఎనిమిది టీఎంసీలో పెంచుకుంటే ఏం చేసిండు పారమూర్ రంగారెడ్డిని రెండు టీఎంసీల నుంచి ఒక టీఎంసీ తగ్గించేసాడు రెండు టీఎంసీలు డైలీ తీసుకోవాల్సిన డేటాని ఒక టీఎంసీ తగ్గించండి మరి ఈ తగ్గించడంలో మరి కేసీఆర్ ఉద్దేశం ఏముందనుకోవాలమ్మా అక్కడేమో ఆయన పెంచుకున్నాడు ఇక్కడ ఏమైనా తగ్గించడు ఓవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో పెంచుకుంటూ జీవో విడుదల చేస్తే ఇక్కడ ఏమైనా తగ్గించుకుంటూ జీవో విడుదల చేశాడు మరి దీనివల్ల చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మన తెలంగాణ ముఖ్యమంత్రి లాలూచి ఉన్నది దానికి ఎలాంటి అనుమానమే లేదు అసలు పాలమూరు జిల్లాలో నల్గొండ పాలమూరు రంగారెడ్డి మూడు జిల్లాలకు అన్యాయం చేసేటువంటి ప్రక్రియ మరి ముఖ్యమంత్రి గారికి ఏంటి ప్రక్రియ తెలుసు తెలిసిండు ఆర్టీఎస్ విషయంలో కూడా ఆర్టీఎస్ విషయంలో కూడా అవతల వాళ్ళు ఆర్టీఎస్ రైట్ కెనాల్ నుంచి పెద్ద ఎత్తున కాలువలకు నీళ్లు తీసుకుపోయేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు రెండు వేల కోట్లకు వాళ్ళు టెండర్ పిలుచుకొని రెండు వేల కోట్లకు ప్రతిపాదన సిద్ధం చేస్తూ రెండు వేల కోట్ల పనులు ప్రారంభించారు ఆర్టీఎస్ రైట్ కెనాల్ దగ్గర నుంచి మాకు నాలుగు టీఎంసీల నీళ్ళ అలొకేషన్ ఉందని అలొకేషన్ లేదు కంప్లీట్ గా అక్రమంగా జరుగుతున్నటువంటి ప్రాజెక్టు నిర్మాణం అది దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు అడ్డుకునేటువంటి పరిస్థితి ఉన్నది ఏ అండర్స్టాండింగ్ లేకపోతే చీమ చిట్టుకుమన్నా ముఖ్యమంత్రి గారు కలుస్తారు మొత్తం తెలంగాణ దేశంలో ఎక్కడైనా మరి ఆర్టీఎస్ దగ్గర వాళ్ళు రైట్ కెనాలు కట్టుకొని తవ్వుకొని పోతుంటే ముఖ్యమంత్రి గారి కళ్ళకు గారి కనపడలేదా ఆయన వేలులోనికి ఆ విషయాలు చెప్పలేదా ఎందుకు నిన్నకు నీరెత్తినటువంటి మేము ఆ సమస్యని వారి దృష్టిని ప్రభుత్వ దృష్టికి మీడియా మీద తీసుకొచ్చినప్పటికీ కూడా స్పందించలేదు రాష్ట్ర ప్రభుత్వం తర్వాత అసెంబ్లీ సెషన్ లో స్పందించాలని మాట్లాడిండు ఒక చుక్క నీరు పోనీయా ఒక బొట్టు నీరు పోనీయా మరి ఎక్కడ పోతున్నాయి నువ్వు బుట్టు బొట్టు పోనీయనంటో చుక్క పోనీయనంటో వాళ్ళేమో కావాల్సి అభినేత అవుతున్నారు తీసుకుపోయి తీసుకుపోతున్నారు మరి ఆపటి వాళ్ళు నువ్వు ఆపుకోవాలి ముఖ్యమంత్రి అయినావు తెలంగాణ ఎక్స్ప్రెస్ మనం ఆపడానికి కదా అక్రమంగా మనం మనకు వచ్చే నీళ్ళని అడ్డుకో ఆయన వచ్చాను అడ్డుకుంటున్నా అడ్డుకోవడం లేకుండా నేను తెలంగాణకు కాపలా ఉంటా కాపలా కుక్కలా ఉంటా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి మరి ఈరోజు ఇవన్నీ మాటలు చూడలేవా దాచలేవా తెలంగాణ హక్కులను వాడు హరించుకొని పోతా ఉంటే మరి ముఖ్యమంత్రి గారు చోద్యం చూసుకుందారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు తెలుగు రాష్ట్రాలని మొత్తం ఏపీ పునర్వర్తన చట్టం ప్రకారం ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసింది ఈ అపెక్స్ కౌన్సిల్ చైర్మన్గా కేంద్ర జలశక్తి మంత్రి సభ్యులుగా ఇతర ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు తెలుగు రాష్ట్రాలు కొత్త నీటి పాటల ప్రాజెక్టులు కట్టాలన్నా ఉన్నదాన్ని ఆధునీకరించాలన్నా సామర్థ్యం పెంచాలన్నా కృష్ణా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు డిపిఆర్ సమర్పించి వాటి అనుమతి తీసుకోవాలి అనంతరం అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందాలి ఈరోజు కేఆర్ఎంబీ కానీ జేఆర్ఎంబీ కానీ అనుమతులు లేకుండానే అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందకుండా కొత్త ప్రాజెక్టు చేపట్టకూడదు పాతది మార్చకూడదు కేఆర్ఎంబీ జేఆర్ఎంబీ మరియు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ఏపీ తెలంగాణ పరస్పరం కంప్లైంట్ చేసుకున్నాయి మరి పరస్పరం కంప్లైంట్ చేసుకున్నప్పటికీ కూడా ఇద్దరు మధ్యలో లోపాయికారి ఒప్పందం వల్లనే ఈ ప్రాజెక్టులను గొడవలు సృష్టించి దీనివల్ల లబ్ధి పొందేటటువంటి ప్రయత్నం అక్కడ ఆయన ఇక్కడైనా చేస్తున్నారు సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ నెవర్ మిస్ అన్ అప్డేట్